అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అనే పాట ఉంది కదా, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లని. ఇక్కడ కేసీఆర్ మాటలకు ప్రస్తుతమైతే అర్థం అలాగే ఉంది. వాస్తవానికి ఒకవైపున కాంగ్రెస్ వద్దు, కాంగ్రెస్ ఏతర ఫ్రంట్, బట్ రాహుల్ గాంధీకి అనుకూలంగా మాట్లాడి పెట్టారు. అదే సందర్భంలో వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు వాళ్ళ మాటల్ని చూస్తుంటే కూడా ప్రధానమైనటువంటి ఒక కాన్సెప్ట్ కనబడుతుంది, కాంగ్రెస్తో కలిసి సాగాలని కేసీఆర్కి ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంది. ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక బలహీనతని అధిగమించాలంటే మరొక బలం కావాలి. ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి బలహీనత కాస్త ఎక్కువగానే ఉంది గతంతో కంపేర్ చేస్తే కనుక. ఆ బలహీనతని అధిగమించాలి అంటే ఒక బలమైనటువంటి మద్దతు కావాలి. బీజేపీ అయితే కలవదు ఇప్పుడు, ఇదివరకటి రోజుల్లో అయితే బీజేపీతో కొంత ఛాన్స్ ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది లాస్ట్ ట్రిప్ కూడా కాంగ్రెస్ మళ్ళీ రాకూడదు అన్నటువంటి కసితో టీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లు కూడా గట్టిగానే ఉన్నాయి క్రిందటిసారి జరిగినటువంటి హడావిడిలో కూడా. అలాంటి సిచ్యుయేషన్తో కంపేర్ చేస్తే అంటే క్రిందటిసారి 2018కి వచ్చేటప్పటికి ఈ కూటమి కట్టడం వలన అంటే మళ్ళీ ఎక్కడ చంద్రబాబు లీడ్లోకి వెళ్తుందో, ఎక్కడ కాంగ్రెస్ లీడ్లోకి వెళ్తుందో, ఎక్కడ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి వేసినటువంటి అంటే మళ్ళీ చంద్రబాబు ప్లస్ ఈ బ్యాచి చేతిలోకి తెలంగాణ ఎక్కడ వెళ్తుందో అన్న కోపంతో భారీగా రివర్స్ ఓట్లేశారు. అదే కాకపోయి ఉంటే మళ్ళీ వెంటనే జరిగిన కార్పొరేషన్ ఎన్నిక ఇదే సారీ మన ఎంపీ ఎన్నికల్లో అని రావు కదా, 4-3+1 నాలుగేమో బీజేపీకి, 3 కాంగ్రెస్ పార్టీకి, ఇటు పక్కన 1 వీళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా ఎంఐఎంకి. అంటే ఆ స్థాయిలోకి ఎందుకు జరిగింది అంటే ఆ కోపము ఆ భయము ఆ పరిస్థితి అంటే ఆ రోజున బీజేపీ ఓటర్ కూడా టర్న్ అయ్యారు భారీ ఎత్తున. ఈ ట్రిప్పు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాన్ని ఇంకా బలహీనంగా ఉంది, పూర్తిగా మధ్యన రేవంత్ వచ్చాక కొంత బలపడే ప్రయత్నం జరుగుతున్నా లేదు. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్య ఉంది, దేశవ్యాప్త పరిస్థితి గెలుపు వచ్చేటువంటి పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు, అది కొంత బలహీనత ఉంది. కాబట్టి మీరు మేము కలిస్తే బలం, మనం మనం కలిస్తే బలం అన్నటువంటిది కేసీఆర్ పరోక్షంగా రాహుల్ గాంధీని పోగొట్టడము, లేకపోతే కనుక రాహుల్ని ఎట్లంటారా అంటూ పెద్ద ఎత్తున రెచ్చిపోవడం, ఇవన్నీ జరిగిన రీజన్ అదే. అయితే రేవంత్ ఉండటం వలన, రేవంత్కి రాహుల్కి మంచి బంధం వలన ప్రస్తుతానికైతే కుదరట్లేదు. అందుకనినే ఫస్ట్ కలవడానికి రెడీ అయిపోయి ఆ తర్వాత జాతీయ ప్రత్యామ్నాయం అయిపోయి తర్వాత ప్రస్తుతానికి వచ్చేటప్పటికి అంటి ముట్టనట్టు ఉంటున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా రాబోయే రోజుల్లో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం టీఆర్ఎస్ నియమనకుండా ఇదిగో బీజేపీ లాంటి దుర్మార్గపు పార్టీ పవర్లోకి రావడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి వీలు లేకుండా చెయ్యాలంటే మనం కలవాలి అని కనుక ఒక రాయబారం పంపితే ఇమ్మీడియట్లుగా కలవడానికి 25% సీట్స్ కాంగ్రెస్కి ఇచ్చి ఆ తమ బలహీనతని వాళ్ళకి ఇచ్చి మూవ్ చేయడానికి ఒక ఫీలింగ్ వీళ్ళల్లో ఉన్నది అన్నటువంటి కోణం కనిపిస్తోంది. ఇది జస్ట్ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మాట తీరును చూస్తుంటే అనిపిస్తున్నటువంటిది. బట్ రాబోయే రోజుల్లో ఇంకేమైనా మార్పులు ఉంటాయని చూద్దాం.